టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు, మంత్రి కొడాల నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు మద్రాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు మంత్రులు ఎమ్మెల్యేలపై చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక నాయకుడు వైఎస్ఆర్ పార్టీ మీద నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మీరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వనభోజనానికి వెళ్ళినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కష్టాలు బాధలు మీరు ఏదైనా ఆ సామాజిక వర్గానికి ఏదైనా సూచనలు చేస్తే చేయండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ మీరు అనేక రకాల పార్టీలు మారి మొట్టమొదటి కాంగ్రెసు, తెలుగుదేశం, టీఆర్ఎస్ అంటూ ఒక పార్టీ మీద నిలకడ లేకుండా అనేక పార్టీలు మారిన మీరు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మీద మాట్లాడవలసిన అవసరం అసలే లేదు మీకు. ఇవాళ ఆ రోజు శాసనసభలో నేనున్నాను. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా దూషించాల కావాలనే చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం చేతులు అడ్డు పెట్టుకుని ఏడవటం అనేది మరి ఆయన ప్రవర్తనకి అందరూ కూడా సిగ్గుపడ్డారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంతో ధైర్యంగా ఉండాలి. అనేక రకాల అవమానాలు, పొగడ్తలు, నిందలు రాజకీయ నాయకులు మామూలుగా ఉండాలి తప్ప ఒక పిరికి పందలాగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆడవడం అనేది ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఆడవాల. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ విధంగా ఆడవడం అంటే సానుభూతి కోసం, అటువంటి సానుభూతిని పొందడం అనేది సిగ్గు చేయడం సరిగ్గా మేము భావిస్తున్నాం. ఇవాళ వాసు అనే వ్యక్తి మధిరలో ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించరు. మీకేదైనా ప్రేమ అభిమానం ఉంటే మీరు చేసుకోండి. అంతేగాని ఒక రాజకీయ పార్టీ మీద, కొడాల నాని మీద, వంశీ మీద, అలానే అంబటి రాంబాబు మీద ఆ విధంగా మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం, మేము నాలుగుని తీల్చేస్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. వాసుకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజున అసెంబ్లీలో ఏం మాట్లాడాయో స్పీకర్ ద్వారా మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి, భువనేశ్వర్ గారి గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాను. కావాలని భువనేశ్వర్ గారు అంటే, ఎన్టీ రామారావు అంటే ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానమే. చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారిని కానీ అలానే మరి బయట రాని భువనేశ్వర్ గారి గురించి కానీ మాట్లాడడం అవసరం అసెంబ్లీలో అసలే లేదు. ఆయనే చంద్రబాబు నాయుడే చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి గొడ్డలి అంటూ అలానే చెల్లి